హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను ఈజీగా టేస్టీ పాలకూర పన్నీర్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఉప్పు కారం వేసి క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేస్తున్నాను. వీటిని అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యాక వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అదే ఆయిల్లోకి అయితే కొద్దిగా పాలకూరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే 3 కట్టల పాలకూరను అయితే తీసుకున్నాను, ఓన్లీ ఆకుల వరకు యాడ్ చేశాను. పాలకూరను బాగా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి 3 అల్లం ముక్కలు, 8 వెల్లుల్లిని, 4 పచ్చిమిర్చిని, కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్నటువంటి స్పినాచ్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టాను. అవసరమైతే 2 స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 10 రూపీస్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేశాను. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేశాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా క్యారెట్ ముక్కల్ని కూడా వేసి మరో 1 మినిట్ అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని కూడా అయితే యాడ్ చేశాను. దీనిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని, అలాగే కొంచెం పసుపుని, ఇంకా ధనియాల పొడిని, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. ఆ తర్వాత బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకొని బియ్యంని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తాను. అలా కాకుండా నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.75 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా ఇక్కడైతే బియ్యం మొత్తము అయితే డ్రై అయ్యేంత వరకు మనమైతే ఇలాగ ఉడికించుకోవాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తము అయితే పోవాలి. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా అయితే యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిమ్మరసం ఈ స్టేజ్లో కనుక మనం యాడ్ చేస్తే. ఇంకా తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దీనిలో కాంబినేషన్గా అయితే నేను ఇక్కడ పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. 10 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా పొడి పొడిగా అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మంచి హెల్దీ ఫుడ్ రెసిపీ కదా, రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.